హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ ఇంద్రజ అధ్యక్షతన జరిగిన మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం రసాభాసగా మారింది. మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వరరావు అధికారులు కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా అజెండాలో ఉన్న అంశాలను చదివారు. 2023-2024 ఆర్థిక సంవత్సరంకి సంబంధించిన 56 కోట్ల రూపాయల బడ్జెట్ తో అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందుకు టీడీపీ కౌన్సిలర్లు వ్యతిరేకిస్తూ ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని ఆరోపించారు. గత టీడీపీ ప్రభుత్వంలో మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని కనీసం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గ్రాంట్ ఏమాత్రం వినియోగించలేదన్నారు. దీంతో ఇరు పార్టీల కౌన్సిలర్ల మధ్య అభివృద్ధిపై వాగ్వివాదం చోటు చేసుకోవడంపై కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. కానీ వర్క్స్ ఎంత వరకు జరుగుతాయనేది అందరికీ తెలుసు. మన ముఖ్యమంత్రి గారు అంటారు కౌన్సిల్ సమావేశం ప్రత్యేకంగా బడ్జెట్ సమావేశం దీంతో పాటు కొన్ని జనరల్ అజెండా అంశాలను కూడా కౌన్సిల్ ఆమోదించడం జరిగింది. మరి బడ్జెట్ అంటూనే రాబో సంవత్సరానికి ఆదాయ వ్యయాల అంచనాను మనం బడ్జెట్ అని చెప్తాం. కాబట్టి ఈ సంవత్సరం రాబోయే సంవత్సరానికి 23-24 సంవత్సరానికి ఎంత రాబడి ఉంది, ఎంత ఖర్చు ఉంది, ఇవన్నీ కూడా గత సంవత్సరంలో ఉన్నటువంటి నిల్వ ఏదైతే ఉందో ఆ ముగింపు నిల్వని బేస్ చేసుకొని 2023-2024 సంవత్సరానికి మళ్ళీ మనం ఎంత బడ్జెట్ని ప్రతిపాదించుకుంటాం అనేటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు చర్చించడం జరిగింది. మరి కౌన్సిల్ సభ్యులందరూ కూడా బడ్జెట్పై సంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. కౌన్సిల్లో కూడా ఏకపక్ష తీర్మానం ద్వారా బడ్జెట్ అనేటువంటిది ఆమోదించబడింది. కాబట్టి బడ్జెట్ ఆమోదించినందుకు మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా బడ్జెట్ పూర్తయినందుకు గౌరవ చైర్పర్సన్కి, వైస్ చైర్పర్సన్లకు, అలాగే గౌరవ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లాస్ట్ ఇయర్ 2022-2023 55 కోట్లతో మున్సిపల్ బడ్జెట్ని నిర్వహించాము. అందులో కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ ఇయర్ 2023-2024 మున్సిపల్ బడ్జెట్ని 56 కోట్లతో నిర్వహిస్తున్నాము.